ఈఓటి 141 పరీక్షలో పెన్షన్ క్యాలిక్యులేషన్ కు సంబంధించిన సమస్యలు ఇస్తున్నారు. ఇందులో కూడా సర్వీస్ పెన్షన్ కు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ సర్వీస్ పెన్షన్ కు సంబంధించిన సమస్యలను మనం ఏ విధంగా సాధించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సర్వీస్ పెన్షన్ను లెక్కించేటప్పుడు గుర్తించుకోవలసిన అంశాలు. ముందుగా మనం క్వాలిఫయింగ్ సర్వీసును లెక్కించాలి. అలాగే క్వాలిఫయింగ్ సర్వీసుకు 5 సంవత్సరాల సర్వీస్ వెయిటేజ్ను ఎప్పుడు కలపాలి అన్న అంశంపై స్పష్టత ఉండాలి. ఒక ఉద్యోగి ఇన్వాలిడ్ పెన్షన్ తీసుకుంటున్న సందర్భంలో, అలాగే సర్వీసులో ఉండగా మరణించిన సందర్భంలో మాత్రమే మనం సర్వీస్ వెయిటేజ్ను కలపకూడదు. మిగిలిన అన్ని సందర్భాల్లో కూడా సర్వీస్ వెయిటేజ్ను మనం కలపవచ్చు. సర్వీస్ పెన్షన్ను లెక్కించడానికి ఉపయోగించే ఫార్ములా, లాస్ట్ డ్రాన్ బేసిక్ పే ఇంటూ క్వాలిఫయింగ్ సర్వీస్ బై 66. సర్వీస్ పెన్షన్ను లెక్కించిన తరువాత సర్వీస్ పెన్షన్ యొక్క విలువ రూపాయలతో పాటు పైసలలో కూడా వస్తే దానిని తర్వాత రూపాయికి సవరించాలి. ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ అవుట్ సర్వీస్ పెన్షన్ ఫిక్స్డ్ టు ఏ రిటైర్డ్ గవర్నమెంట్ సర్వెంట్ విత్ లాస్ట్ డ్రాన్ బేసిక్ పే ఆఫ్ ₹48,600 అండ్ హీ కంప్లీటెడ్ 36 ఇయర్స్ ఆఫ్ సర్వీస్. ఈ సమస్యలో ఉద్యోగి యొక్క క్వాలిఫయింగ్ సర్వీసు 36 సంవత్సరాలు అని ఇవ్వబడింది. అయితే ఉద్యోగికి సంబంధించిన పెన్షనరీ బెనిఫిట్స్ను లెక్కించేటప్పుడు క్వాలిఫయింగ్ సర్వీసును గరిష్టంగా 33 సంవత్సరాల వరకు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. అలాగే లాస్ట్ డ్రాన్ బేసిక్ పే ఇస్ ఈక్వల్ టు 48,600 అని ఇవ్వడం జరిగింది. సర్వీస్ పెన్షన్ ఫార్ములా ఈక్వల్ టు లాస్ట్ డ్రాన్ బేసిక్ పే ఇంటూ క్వాలిఫయింగ్ సర్వీస్ బై 66. ఇక్కడ మనం ఇచ్చినటువంటి విలువలను మనం ప్రతిక్షేపణ చేద్దాం. 48,600 ఇంటూ 33/66 దీనిని మనం సింప్లిఫై చేసినట్లయితే 24,300 రూపాయలు అని వస్తుంది. సెకండ్ ప్రాబ్లం, ఫైండ్ అవుట్ సర్వీస్ పెన్షన్ ఫిక్స్డ్ టు ఏ రిటైర్డ్ గవర్నమెంట్ సర్వెంట్ విత్ లాస్ట్ డ్రాన్ బేసిక్ పే ఆఫ్ ₹19,050 అండ్ హీ కంప్లీటెడ్ 32 ఇయర్స్ ఆఫ్ సర్వీస్. ఈ సమస్యలో క్వాలిఫయింగ్ సర్వీసు 32 సంవత్సరాలు అని ఇవ్వబడింది. అలాగే మనం ఉద్యోగికి 5 సంవత్సరాల సర్వీస్ వెయిటేజ్ కలుపుతాం కాబట్టి 32+5 37 సంవత్సరాలు అవుతుంది. అయితే గరిష్ట సర్వీసు 33 సంవత్సరాలకు మించకూడదు కాబట్టి మనం సర్వీసును 33 సంవత్సరాలుగా పరిగణిస్తాం. అలాగే లాస్ట్ డౌన్ బేసిక్ పే ఈక్వల్ టు 19,050 రూపాయలు అని ఇవ్వబడింది. సర్వీస్ పెన్షన్ ఫార్ములా ఈక్వల్ టు లాస్ట్ డౌన్ బేసిక్ పే ఇంటూ క్వాలిఫయింగ్ సర్వీస్ బై 66. ఇక్కడ మనం ఈ విలువలను మనం ఇక్కడ రాద్దాం. 19,050 ఇంటూ 33/66 మనం దీనిని సింప్లిఫై చేసినట్లయితే 9,525 రూపాయలు అని వస్తుంది. థర్డ్ ప్రాబ్లం, శ్రీ కే రామయ్య రిటైర్డ్ ఆన్ సూపర్ అన్యుయేషన్ విత్ క్వాలిఫయింగ్ సర్వీస్ ఆఫ్ 14 ఇయర్స్ 9 మంత్స్ 20 డేస్ అండ్ లాస్ట్ డ్రాన్ బేసిక్ పే ఆఫ్ ₹24,300 దెన్ ఫైండ్ అవుట్ హిజ్ మంత్లీ పెన్షన్. ఈ సమస్యలో ఉద్యోగి యొక్క క్వాలిఫయింగ్ సర్వీసు 14 సంవత్సరాల 9 నెలల 20 రోజులు అని ఇవ్వబడింది. సాధారణంగా సర్వీసును లెక్కించేటప్పుడు 9 నెలల కంటే 1 రోజు ఎక్కువగా ఉన్నా కానీ దానిని 1 సంవత్సరంగా పరిగణించాలి. కాబట్టి ఈ 14 సంవత్సరాల 9 నెలల 20 రోజుల సర్వీసును 15 సంవత్సరాలుగా మనం ట్రీట్ చేయాలి. దీనికి తోడు సర్వీస్ వెయిటేజ్ 5 సంవత్సరాలు వర్తిస్తుంది కాబట్టి 15+5 మొత్తం 20 సంవత్సరాల సర్వీస్ అవుతుంది. అలాగే లాస్ట్ డౌన్ బేసిక్ పే అనేది 24,300 రూపాయలు అని ఇవ్వబడింది. ఇప్పుడు మనం సర్వీస్ పెన్షన్ ను క్యాలిక్యులేట్ చేద్దాం. సర్వీస్ పెన్షన్ ఈక్వల్ టు లాస్ట్ డౌన్ బేసిక్ పే ఇంటూ క్వాలిఫయింగ్ సర్వీస్ బై 66 అంటే 24,300 ఇంటూ 20/66. దీనిని మనం సింప్లిఫై చేసినట్లయితే 7,363.63 అని వస్తుంది. దీనిని తర్వాత రూపాయికి సవరించగా 7,364 రూపాయలు. ఫోర్త్ ప్రాబ్లం,
K.Rani Teacher retired voluntarily from service with basic pay of 73,270 and completed 27 years of service with weightage. Find out monthly service pension. ఈ సమస్యలో ఉద్యోగిని ఇక్కడ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ మనం సర్వీస్ వెయిటేజ్ కలపవచ్చు. అయితే ఈ సమస్యలో ఆల్రెడీ సర్వీస్ వెయిటేజ్ కలిపి ఇచ్చినటువంటి సర్వీస్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. కాబట్టి క్వాలిఫైయింగ్ సర్వీస్ను మనం 27 సంవత్సరాలుగా ఇక్కడ తీసుకుంటాం. అలాగే లాస్ట్ డౌన్ బేసిక్ పే 73,270 అని ఇవ్వటం జరిగింది. ఇప్పుడు సర్వీస్ పెన్షన్ క్యాలిక్యులేషన్ చేద్దాం. సర్వీస్ పెన్షన్ ఈక్వల్ టు లాస్ట్ డ్రాన్ బేసిక్ పే ఇంటూ క్వాలిఫైయింగ్ సర్వీస్ బై 66, అంటే 73,270 ఇంటూ 27/66. దీనిని మనం సింప్లిఫై చేసినట్లయితే 29,974.09 పైసలు అని వస్తుంది. మనం దీనిని తర్వాత రూపాయికి సవరించగా 29,975 రూపాయలు. ఫిఫ్త్ ప్రాబ్లం. శ్రీమతి రాధాదేవి రిటైర్డ్ వాలంటీర్లీ ఆన్ కంప్లీషన్ ఆఫ్ 23 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ విత్ లాస్ట్ డ్రాన్ బేసిక్ పే ఆఫ్ 53,850 రూపీస్. దెన్ ఫైండ్ అవుట్ సర్వీస్ పెన్షన్. ఈ సమస్యలో ఉద్యోగి 23 సంవత్సరాల సర్వీస్ను పూర్తి చేసుకుని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న వారికి కూడా ఇక్కడ సర్వీస్ వెయిటేజ్ వర్తిస్తుంది. కాబట్టి క్వాలిఫైయింగ్ సర్వీస్ అనేది 23 సంవత్సరాలు ప్లస్ మరొక 5 సంవత్సరాలు ఈజ్ ఈక్వల్ టు 28 సంవత్సరాలు అవుతుంది. అదేవిధంగా లాస్ట్ డ్రాన్ బేసిక్ పే 53,850 రూపాయలు అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం సర్వీస్ పెన్షన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సర్వీస్ పెన్షన్ ఈక్వల్ టు లాస్ట్ డ్రాన్ బేసిక్ పే ఇంటూ క్వాలిఫైయింగ్ సర్వీస్ బై 66. కాబట్టి ఇక్కడ మనం ఈ విలువలను ఇక్కడ ప్రతిక్షేపణ చేద్దాం. చేసినట్లయితే 53,850 ఇంటూ 28/66. దీనిని మనం సింప్లిఫై చేసినట్లయితే 22,845.45 రూపాయలు. మనం దీనిని తర్వాత రూపాయికి సవరించుకుంటాం. కాబట్టి సర్వీస్ పెన్షన్ అనేది 22,846 రూపాయలు అవుతుంది. సిక్స్త్ ప్రాబ్లం. శ్రీ కే రాము రిటైర్డ్ ఆన్ ఇన్వాలిడ్ పెన్షన్ అండ్ కంప్లీటెడ్ 25 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ విత్ బేసిక్ పే ఆఫ్ ₹78,400. దెన్ ఫైండ్ అవుట్ సర్వీస్ పెన్షన్. ఈ సమస్యలో ఉద్యోగి ఇన్వాలిడ్ పెన్షన్ ద్వారా రిటైర్మెంట్ కావడం జరిగింది. కాబట్టి సర్వీస్ వెయిటేజ్ అనేది అదనంగా కలపడం అనేది జరగదు. కాబట్టి క్వాలిఫైయింగ్ సర్వీస్ అనేది 25 సంవత్సరాలుగానే మనం పరిగణించాలి. అలాగే లాస్ట్ డౌన్ బేసిక్ పే 78,400 రూపాయలు ఇవ్వటం జరిగింది. సర్వీస్ పెన్షన్ ఫార్ములా ఈక్వల్ టు లాస్ట్ డ్రాన్ బేసిక్ పే ఇంటూ క్వాలిఫైయింగ్ సర్వీస్ బై 66, అంటే 78,400 ఇంటూ 28/66. దీనిని మనం సింప్లిఫై చేసినట్లయితే 29,696.96 వస్తుంది. దీనిని మనం తర్వాత రూపాయికి సవరించుకున్నట్లయితే 29,697 రూపాయలు అవుతుంది. ఇన్ ఆల్ ఇండియన్ సర్వీస్ ఆఫీసర్ డ్రాయింగ్ లాస్ట్ డ్రాన్ బేసిక్ పే ఆఫ్ 80,000 రూపీస్ ఆన్ సూపర్ యాన్యుయేషన్ విత్ క్వాలిఫైయింగ్ సర్వీస్ ఆఫ్ 24 ఇయర్స్, దెన్ ఫైండ్ అవుట్ హిజ్ మంత్లీ పెన్షన్. సెంట్రల్ సివిల్ సర్వీస్ పెన్షన్ రూల్స్ ప్రకారం ఆల్ ఇండియన్ సర్వీసెస్లో ఉన్న ఉద్యోగి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్లయితే అతను పొందే ఎమోల్యుమెంట్స్లో 50% వరకు సర్వీస్ పెన్షన్గా పొందే అవకాశం ఉన్నది. ఈ సమస్యలో ఉద్యోగి 24 సంవత్సరాల సర్వీస్ను పూర్తి చేశాడు. కాబట్టి అతని యొక్క ఎమోల్యుమెంట్స్లో 50% అంటే సగభాగాన్ని సర్వీస్ పెన్షన్గా పొందడానికి అవకాశం ఉన్నది. కాబట్టి సర్వీస్ పెన్షన్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఎమోల్యుమెంట్స్ కేవలం బేసిక్ పే మాత్రమే ఉన్నది కాబట్టి లాస్ట్ డౌన్ బేసిక్ పే బై 2 అని మనం చెప్పుకోవాలి. అంటే 80,000/2 మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 40,000 రూపాయలని వస్తుంది. ఎయిత్ ప్రాబ్లం. ఏ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జ్ రిటైర్డ్ ఆన్ సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ అండ్ కంప్లీటెడ్ 25 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ విత్ బేసిక్ పే ఆఫ్ 82,000 రూపీస్, దెన్ ఫైండ్ అవుట్ హిజ్ సర్వీస్ పెన్షన్.
డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జిలకు కూడా సివిల్ సర్వీస్ పెన్షన్ రూల్స్ అనేవి వర్తిస్తాయి. అదేవిధంగా ఈ సమస్యలో ఉద్యోగి 25 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్నాడు కాబట్టి అతను పొందే ఎమాల్యుమెంట్స్లో సగభాగాన్ని ఇతను సర్వీస్ పెన్షన్గా పొందవచ్చు. అయితే ఇక్కడ బేసిక్ పే మాత్రమే ఎమాల్యుమెంట్స్గా మనం ఇక్కడ ఇవ్వటం జరిగింది. గ్రేడ్ పే కానీ ఇతర అలవెన్సెస్ పేలు ఏమి ఇక్కడ ఇవ్వలేదు. కాబట్టి సర్వీస్ పెన్షన్ ఈక్వల్ టు లాస్ట్ డ్రాన్ బేసిక్ పే బై 2 అని మనం రాసుకోవాలి. అంటే 82,000 బై 2. దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే 41,000 రూపాయలు అని వస్తుంది. కాబట్టి ఈ ఉద్యోగికి వచ్చే సర్వీస్ పెన్షను 41,000 రూపాయలుగా మనం పరిగణించాలి.